జీవితాంతం ఆకాశంలోనే ఎగురుతూ గడిపేసే డివిల్ పక్షి గురించి మీకు తెలుసా ఆ వివరాలంటో చూద్దాం మనలో చాలా మందికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం అలా హాయిగా కాసేపు సాయంకాలం బయట గడిపేటప్పుడు మనకు ఎన్నో రకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎన్నో జాతుల పక్షులు ఉన్నప్పటికీ వాటిలో మనకు కొన్నిటి గురించి మాత్రమే తెలుసు అయితే ఒక పక్షి సుమారు సంవత్సరం పాటు ఆగకుండా ఎగురుతుంది అన్న విషయం మీకు తెలుసా వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం ఆ పక్షి అలా నెలలు తరబడి భూమిపైన దిగకుండా గాల్లోనే చక్కెర్లు కొడుతూ ఉంటుంది మరి ఆ పక్షి ఏమిటో అది ఎందుకు ఆకాశం నుండి దిగుతో తెలుసుకుందాం దయ్యం పక్షి అని పిలువబడే ఈ పక్షి సుమారు సంవత్సరం పాటు నేల మీదకి దిగకుండా ఆకాశంలోనే తిరుగుతుంది ఆ సమయంలో యూరోప్ నుంచి ఆఫ్రికాకి వెళ్లి మళ్లీ ఆఫ్రికా నుంచి యూరోప్ కి చేరుకుంటుంది దీనితో పాటు ఆ పక్షిలో ఎన్నో అద్భుతమైన లక్షణాలు కూడా ఉన్నాయట అత్యంత వేగంగా ఎగరడంతో పాటు గాల్లోనే తనకు అవసరమైన ఆహారాన్ని వేటాడి తినే లక్షణం కూడా ఈ పక్షి జాతికి ఉంది ఇది కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే నేల మీదకి దిగి వస్తాయి ఈ పక్షి అసలు పేరు స్విఫ్ట్ స్విఫ్ట్ జాతికి చెందిన ఈ పక్షులకు పొడవాటి రెక్కలతో పాటు చిన్న కాళ్ళు ఉంటాయి ఇవి తరచుగా గుంపులుగా విహరి ఉంటాయి తన జీవిత కాలంలో అది తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువగా గాల్లోనే గడుపుతుంది ఎదిగే దశలో షిఫ్ట్లు ఎక్కువగా కీటకాలను తినడానికి ఇష్టపడతాయి వలస పక్షి అయిన కామన్ షిఫ్ట్ శీతాకాలం ఎక్కువగా వెచ్చని ప్రాంతాల వైపు పయనిస్తుంది అలా వలస సమయంలో ఆల్పైన్ జాతికి చెందిన స్విఫ్ట్ పక్షులు సుమారు రెండు వందల రోజులు ఆగకుండా గాలిలో ఎగురుతాయి ఈ సమయంలో గాలిలో ఎగిరే కీటకాలను తిని అవి తమ ఆకలిని తీర్చుకుంటాయి ఇవి గంటకు నూట పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఎగరగలవు వాతావరణ అనుకూలించని సమయాలు సంతాన ఉత్పత్తి కాలంలో మాత్రమే ఇవి భూమి పైన ల్యాండ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్